ఈవెన్ ఒక పాస్టరు ఆంధ్ర ప్రాంతం నుంచి అతను వైజాగ్ నుంచి అనమాట, బర్మీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను, అతను మణిపూర్ వెళ్ళాడంట ఇంకా కొద్దిగా పెట్రోల్ పోయడానికి జరుగుతున్నారు. అతని పేరు హనీ. కూడా కొట్టేస్తారండి అతను మణిపూర్ కి నిజంగా వెళ్ళినా కూడా ఇంఫాల్ దాటి వెళ్ళలేడు. ఎందుకంటే ఈ సార్ మీకు తమాషా చెప్తాను, అక్కడ క్రైస్తవ మతం ఏదైతే ఉందో అది ఎముకల దాకా మాంస కండరాల దాకా ప్రవేశించలేదు. 150 సంవత్సరాలు ప్రయత్నించిన తర్వాత కూడా అది లోపల దాకా వెళ్ళింది. ఎలా ఉంటుందంటే మొత్తం క్రిస్టియన్లు అందరూ ఒక వేదిక మీదకి రారు. నేను 1992-93 ప్రాంతంలో 94 ప్రాంతంలో నాగాలకి కుకీలకి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పాను. నాగాలు క్రిస్టియన్లు, కుకీలు క్రిస్టియన్లు, ఇద్దరు క్రిస్టియన్లు ఇద్దరు ఘర్షణ చేస్తున్నారు. ఈ ఘర్షణలో కుకీ పాస్టర్ కుకీల విజయం కోసం బైబుల్ చదివితే నాగా పాస్టర్ నాగాల విజయం కోసం బైబుల్ చదివి, కాబట్టి క్రైస్తవము అనేటటువంటి గొడుగు కింద క్రిస్టియన్లు అందరూ ఒకటిగా రారు. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిన ఫాదరు వెళ్ళేసేసి కుకీ ప్రాంతంలోకి వెళ్ళేసేసి ప్రచారం చేయడానికి వెళ్తే ముందు అతను లేపేస్తారు, ఏ గూఢచారో లేకపోతే ఇండియన్ మిలిటరీ ఏజెంటో అని భావించి లేపేస్తారు. అతను ఇక్కడ ప్రచారం చేయొచ్చు, నేను నాగాలాండ్కి వెళ్తున్నాను అది ఇది అని, కానీ అక్కడ అతను లోపల ఇంఫాల్ లో ఉన్నటువంటి చర్చి భవనాల్లోనే 4-5 రోజులు గడిపేసేసి రావడం తప్ప అతను ఆ ప్రాంతాల దాకా వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ బయట క్రిస్టియన్లను నమ్మరండి వాడు. ఇప్పుడు కుకీ క్రిస్టియన్ల దగ్గరికి నాగా పాస్టర్ వచ్చి ప్రచారం చేయడానికి వచ్చాడు అనుకోండి, వాడిని చంపేస్తాడు. అంత ఘర్షణ ఉంది. కాబట్టి చర్చ్ కూడా ఏం చేస్తుందంటే మత పెద్దలను అన్ని, కుకీ చర్చ్ వేరు, నాగా చర్చ్ వేరు, ఆవో చర్చ్ వేరు, అంగామీ చర్చ్ వేరు, లోథా చర్చ్ వేరు, సెమా చర్చ్ వేరు, ఈ చర్చిల పెద్దలందరినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అనేటటువంటి ఒక ఎఫెక్స్ బాడీని ఫామ్ చేశారు. CBCNEI అనుకుంటాను దాని ఫుల్ ఫామ్. ఇదేంటంటే ఆ పెద్దలు మాత్రం కలుస్తారు, వీళ్ళు ఒక ఎజెండా ఇస్తే ఆ ఎజెండాని వాడు అక్కడ వాడు గ్రౌండ్ లెవెల్లో అమలు చేస్తారు. కానీ మన దగ్గర లాగా పెద్ద పెద్ద స్వార్థ కూటములు పెట్టేసి అన్ని రకాల నాగాలు వచ్చి ఈ రకంగా అక్కడ జరగడం కష్టం అండి. ఏదో కోహిమా లాంటి ఒకటి రెండు ప్లేసెస్ లో ఎవరన్నా ఎవాంజలిస్ట్ అమెరికా నుంచి వస్తే సువార్త కూటములు పెట్టొచ్చేమో, కానీ గ్రామ ప్రాంతాలలో ఆ భాషలు బైబిల్ ఆ భాషలు మీకు తెలుసునో లేదో, హైదరాబాదులో మన అబీడ్స్ ప్రాంతంలో నార్త్ ఈస్ట్ కి చెందినటువంటి క్రైస్తవ విద్యార్థుల కోసం చర్చి నడుస్తుంది. ఎలా నడుస్తుంది తెలుసా అండి? బుధవారం పొద్దున మిజోల చర్చు, బుధవారం సాయంత్రము కుకీల చర్చు, గురువారం పొద్దున వీళ్ళకి గోడోల చర్చు, లేకపోతే ఇది దిమాసా చర్చ్, ఈ రకంగా అందరూ కలవడం ఉండదు. కాబట్టి నార్త్ ఈస్ట్ లో ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. నార్త్ ఈస్ట్ లో ట్రైబలిజం అనేది చాలా పవర్ఫుల్ ఎథనిక్ గ్రూపింగ్ అనేది చాలా పవర్ఫుల్ ఎలిమెంట్. క్రైస్తవం వచ్చినప్పటికీ క్రైస్తవ కుకీకి క్రైస్తవ నాగాకి మధ్య ఫ్రెండ్షిప్ ఉండాల్సిన అవసరం లేదు. క్రైస్తవ మన దగ్గర కూడా ఒక చర్చికి ఒక చర్చి పడదని ప్రవీణ్ రాయుడు గారు అంటున్నారు. అయితే మన దగ్గర పడకపోయిన దశమ భాగాల గొడవలో పడదు. మన దగ్గర ఏవైతే ఇండిపెండెంట్ చర్చెస్ వచ్చాయో ఇవి దశమ భాగాలు వీటి విషయాల్లో పడదు. కానీ ఇవి ఉమ్మడిగా యునైటెడ్ చర్చ్ కౌన్సిల్ పేరు మీద యునైటెడ్ క్రిస్మస్ ప్రేయర్స్ అని అవని ఇవని సువార్త కూటములు జరిగినప్పుడు బ్యాప్టిస్ట్ గ్రూప్స్ అన్ని కలిసి పెరేడ్ గ్రౌండ్స్ లో కానీ లేకపోతే వెల్స్లీ గ్రౌండ్స్ లో కానీ కార్యక్రమాలు జరగటం ఇవి మనకి జరుగుతాయి. ఇది కూడా నార్త్ ఈస్ట్ లో సాధ్యం కాదు, ఇది కూడా సాధ్యం కాదు. ఇది మనకి చాలా మంది ఏంటంటే క్రిస్టియన్ క్రిస్టియన్ అని అనుకుంటాం, కానీ అక్కడ క్రిస్టియన్ తెగలకి తెగలకి మధ్య ఉన్న ఘర్షణలు అవి అలాగే కొనసాగుతున్నాయి. చర్చి అధికారులు కేవలము ఒక్కొక్క మీట నొక్కి పని చేయించుకుంటారు, కానీ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేయడం అనేది అసాధ్యం. ఒక వేరే తెగవాడు ఇంకో తెగకి వెళ్ళి పనిచేయడానికి చాలా కష్టం.